సింధు స్వర్ణ పథకం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె విజయాల పట్ల గర్వపడుతున్నామంటున్న రమణ విజయాలతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విశ్వవేదికపై బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మరొకసారి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాన్ని సాధించింది. దీని పట్ల యావత్ భారతదేశం మొత్తం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. తన ప్రస్తుతం మనతో పాటు పివి సింధు ఫాదర్ రమణ గారు ఉన్నారు. ఒకసారి సార్, సార్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మీకు తెలియదు, అందరికీ తెలుసు, సింధు దగ్గర 2014లో బ్రాంజ్, 2018లో సిల్వర్, ఇప్పుడు గోల్డ్. సో ఒక ప్లేయర్ 12 సంవత్సరాల నుంచి కష్టపడుతూ, ప్రతి ప్లేయర్ గోల్డ్ కోసమే కష్టపడతారు, కానీ అది రాకపోతే చాలా ఔత్సాహ అంత ఎంకరేజ్మెంట్గా ఉండదు వాళ్ళకి. సో అది దాని విష్ని ఫుల్ఫిల్ చేసుకుంది ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. గేమ్ ఒకసారి మేము చూసినప్పుడు కూడా చాలా సీనియర్ ప్లేయర్, మీ చెల్లి కూడా చాలా గోల్డ్ గెలిచింది, ఇతర అమెరికన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసింది, చాలా ఈజీగా ఫైనల్లో సింధు ఆడింది. సింధు ఆడతీరు చాలా మెరుగ్గా అనిపించి, చాలా కూల్గా అనిపించింది. అంటే సింధు ఇది కాన్ఫిడెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సింధు ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ కన్నా ర్యాంక్లో పెద్దది, హై ర్యాంక్లో ఉంది, ప్లస్ వీళ్ళందరితో ఆడి చాలాసార్లు గెలిచింది, కాబట్టి అదొక కాన్ఫిడెన్స్. సో ఎంతైనా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మనం ఒక 4 పాయింట్ల లీడ్లో ఉంటే ఆ రిధమే వేరే ఉంటుంది. సో ఎందుకంటే ఫైనల్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రెషర్లో ఆడతారు. సో ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసుకుని, సో 4 పాయింట్లు 5 పాయింట్లు లీడ్ పెట్టుకుని ఆ రిధమ్ని అట్లానే మెయింటైన్ చేసుకుని గెలిచింది. దానివల్ల చాలా ఈజీ అయిపోయింది సింధుకి, లేకపోతే కొంచెం టెన్షన్ పడాల్సి వచ్చేది అందరం. యాక్చువల్లీ సింధు ఆడే ప్రతి గేమ్ ఏమిటి, మీరు పక్కన ఉండి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు తను వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది? అంటే నేను ఇక్కడి నుంచి ముందే చెప్పేస్తాను, మార్నింగే మెసేజ్ పెట్టా, ఇలా ఇలా ఆడాలి అమ్మ, ఇలా ఇలా ఆడుద్ది అనేసి ముందే నేను మెసేజ్ పెట్టేశాను. ప్లస్ ఫిట్నెస్ ట్రైనరు ఫిజియో ఉన్నారు కాబట్టి కొంచెం తప్పులు ఏమన్నా ఆడుతుంటే కొంచెం నేను వాళ్ళతో చెప్పి ఇలా చెప్పండి, ఇలా ఇలా ఆడుతుంది, కొంచెం అరవండి అని చెప్పి. సో అంటే ఆ టెన్షన్ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి. అఫ్కోర్స్ సింధు ఎంటది ఎన్నదు అనేది సెకండరీ ఇష్యూ, కానీ నాకు చెప్పేది ఏంటంటే నాకు వినపడతా డాడీ వాళ్ళు అరుస్తుంటే, మీరు చెప్తుంటే నేను ట్రై చేస్తుంటాను అని చెప్పుద్ది. ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు భారతదేశం మొత్తం అటు రాష్ట్రపతి సహా మొత్తం గర్విస్తూ ట్వీట్ చేస్తున్నారు. సో ఈ ఫీలింగ్ ఒక ఫాదర్గా మీకు ఏ విధంగా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే సింధు అంటే ఇప్పుడు ప్రైడ్ ఆఫ్ నేషన్ అనేసి 2016లోనే అంత పెద్ద పెద్ద కటౌట్స్, ప్లస్ ఒక బ్రాండ్ ఆమెంతటా ఆమె ఇచ్చేసుకుంది. సో ప్రతి ఒక్కరికి ఈరోజు సింధు అంటే ఎవరు అని తెలుసు. సో భగవంతుడు మాకు ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్లో వాళ్ళ మదర్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, ఈసారి ఏం గిఫ్ట్ ఇచ్చింది మీకు? అఫ్కోర్స్ ఏం లేదు, ఏం మాట్లాడలేదు సింధుతో. సో వచ్చిన తర్వాత రేపు ఏంటి అనేసి అన్నీ చూసి దెన్ విల్ డూ సంథింగ్ ఫర్. సో తెలంగాణ నుంచి ఇది 2వ గోల్డ్ అనుకోవచ్చు. అంటే మన తెలంగాణ ఖ్యాతిని, భారతదేశం ఖ్యాతితో పాటు తెలంగాణ ఖ్యాతి కూడా వచ్చింది ఇక్కడ జరిగినతో పాటు. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇప్పుడు మిగతా ప్లేయర్స్కి, ఆడే ప్లేయర్స్కి మీరు ఏం చెప్తారు? అఫ్కోర్స్ సింధు ఏంటంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, పుట్టింది ఇక్కడ తెలంగాణలో, కాకపోతే ఉద్యోగ రీత్యా ఇప్పుడు అక్కడ చేస్తుంది. సో తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను, సింధుకి ఏది తక్కువ కాదు. సో తెలంగాణ కూడా అదేవిధంగా ప్రోత్సహించారు, ఆంధ్ర కూడా అదేవిధంగా ప్రోత్సహించారు సింధుని, ఎవరూ తక్కువ చేయలే. సో వాళ్ళ ప్రోత్సాహం ఇచ్చినందుకు, మాకు ఎంకరేజ్మెంట్ చేసినందుకు ఇటు సీఎం కేసీఆర్ గారు కానీ అటు సీఎం గారు జగన్ గారు కానీ ప్లేయర్స్ అందరికీ బాగా చూస్తున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు మిగతా ఆడుతున్న ప్లేయర్స్ కూడా ఎలా ఎంకరేజ్ చేస్తారు మీ తరఫు నుంచి? మీరు చాలా గేమ్స్కి సింధుకి తన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో మిగతా ఇప్పుడు ఆడుతున్నటువంటి మిగతా ఏవే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ప్లేయర్స్కి మీరు ఎలాంటి చెప్తారు? ప్రతి ప్లేయరు ఏదైతే చూస్ చేసుకుంటారో గేమ్ని, వాళ్ళు ఆ గేమ్లో కష్టపడి వాళ్ళు ఆడాలి. ఎందుకంటే కష్టం లేనిదే ఫలితం అనేది రాదు. అందులో కష్టం అనేది ఏదో ఒకరోజు, ఒక నైటు, ఒక మంత్లో రాదు, ఎన్నో సంవత్సరాల కృషి ఉండాలి ఇందులో. సో ఆ విధంగా ఆలోచించి ప్రతి ప్లేయరు కన్నా కష్టపడితే తప్పకుండా మనకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ జోరు కొనసాగిస్తుంది మొదటి నుంచి కూడా, ఇప్పుడు దాదాపు 56 పథకాలు దాకా వచ్చాయి. సో ఈసారి భారత్ ఓవరాల్గా ఆట తీరు ఏ విధంగా ఉంది అనుకోవచ్చు అందరు కూడా? అందరు అంటే సాయి గవర్నమెంట్ కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ, మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ, లేకపోతే స్టేట్స్ కానీ, అన్నీ ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకుని వాళ్ళ స్టేట్స్ ప్లేయర్స్ని, గవర్నమెంట్ వీళ్ళంతా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మనం కూడా దేనికి తక్కువ అనుకోకుండా ప్రతి దేశంతో మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో మనం మంచిగా ఆడాలి, గెలవాలి అన్న పట్టుదల మనకు ఉండాలి. సో తప్పకుండా మన ప్లేయర్స్కి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రేపు రాబోయే ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ కానీ మంచి రిజల్ట్స్ తెస్తారని ఆశిస్తున్నాను.
కామన్వెల్త్ తో పాటు సింధు మీకు ఇంకా ఏమన్నా కళ ఉందని చెప్పిందా దాంతో పాటు ఇప్పుడు ఇంకా మిగతా ఏ గేమ్స్ ఆడాలని ఉంది? అంటే అఫ్కోర్స్ దీని తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవ్రీ ఇయర్ ఉంటానే ఉంటాయి. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఉంది, దాని ఎయిమ్ మెయిన్గా 2024 ఒలింపిక్స్ ఆడదాము అనేసి. సో బస్ భగవంతుడిని ఇదే ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యంతో ఉంటే తప్పకుండా అది కూడా ఆడుతుంది, మెడల్ కూడా గెలవాలని ఆశిస్తాను. గతంలో మీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, ఈసారి గిఫ్ట్ ఇచ్చింది. కామన్వెల్త్లో గోల్డ్ రావటం, మన దేశానికి గోల్డ్తో తిరిగి రావటం చాలా ఆనందంగా ఉంది. మన దేశం కోసం తన బ్యాడ్మింటన్లో తన మెడల్ సాధించడం చాలా సంతోషకరం. మన మెడల్ ట్యాలీలో సింధు కూడా ఒక గోల్డ్ సాధించింది, సంతోషంగా ఉంది. చాలా ఈజీగా ఈ గేమ్ అంతా ఆడింది, చాలా కూల్గా కూడా సింధు ఆడటం మనం గమనించాము. సో మీరు మీ తరపు నుంచి ఏం చెప్పారు? యాక్చువల్గా 2-3 డేస్ నుంచి తనకి కొద్దిగా కాలు స్ట్రెయిన్ అయ్యింది. సో అందుకని మేము కొద్దిగా భయపడ్డాము నిన్న మొన్న ఈరోజు, కానీ తను దానికి అంచనాలు తగినట్టుగా ఆడి గెలవటం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు, పెయిన్ కూడా తన మొహంలో ఏమాత్రం చూపించుకోకుండా ఆడి గెలవటం చాలా హ్యాపీగా ఉంది. మదర్గా ఇప్పుడు యావత్ దేశం అంతా కూడా సింధు ఆడతీరుని చూడ చాలా ప్రశంసిస్తుంది. సో ఒక మదర్గా మీ ఫీలింగ్ ఎలా? నాకు ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు తనకు ప్రతిఫలం లభించినట్టు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్లాగే నేను అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, పిల్లలు వాళ్ళ వాళ్ళు ఎందులో అయితే ఇష్టపడుతున్నారో అందులో ఎంకరేజ్ చేశామంటే తప్పకుండా వాళ్ళ కోసం ఆడతారు, ప్లస్ మన దేశానికి మంచి పేరు కూడా తీసుకొస్తారు. సో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ నుంచి నిక్కత్ జరిగినతో పాటు సింధు కూడా మెడల్ లేదు. సో మిగతా కూడా ఆడే గేమ్స్ ఆడేవాళ్ళకి మీరు ఏం చెప్తారు మిగతా గురించి? ఆల్ ద బెస్ట్, అందరూ కామన్వెల్త్లో బాగా ఆడారు, మెడల్స్ చాలా వచ్చినాయి. ఇంకా ఫైనల్స్ ఆడే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా చాలా మెడల్స్ తీసుకురావాలి భారతదేశానికి అని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సింధు మదర్ చెప్తున్నారు చాలా చాలా బాగా ఆడింది సింధు, చాలా తన కాలికి చిన్న గాయమైనా సరే చాలా అద్భుతంగా ఆడి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చాలా చాలా బాగా ఆడింది అని చెప్పేసి సింధు మాత్రం చెప్తున్నారు. కనుమ చిన్న జీవితం నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.